A to Z Civil Works. Learn everything. Hi friends. Today topic వచ్చేసి welding work అన్నమాట. అన్నగారితో మనం మాట్లాడదాం. అన్న welding work ఎట్లుందన్న మన దగ్గర ఇది మనకు ఏ మెటీరియల్ వాడుతున్నాం దీనికి welding కోసం? మెటీరియల్ వచ్చేసి అన్న పొలం వాడతాం అన్నమాట. ఈ బిట్ వచ్చేసి 150 అలా ఉంటది అన్నమాట వెయిట్. మెజర్మెంట్ వచ్చేసి 10 feet దాకా ఉంటది అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఈ బిల్డింగ్స్ ఉన్నాయి కదా, ఈ బిల్డింగ్స్ అన్నిటికి ఒక డిఫరెంట్ లుక్ కోసం ఇంజనీర్లు ప్లాన్ చేసిన వర్క్ అనమాట. ఇది కొంచెం డిఫరెంట్ గా అందాం అని గోడ వచ్చేస్తే లుక్ ఏ ఉంటుంది అని చెప్పి డిఫరెంట్ గా ప్లాన్ చేస్తాం అనమాట. దానికోసం తయారు చేస్తున్నాం. ఇది కార్నర్ లో వచ్చి చూసేటప్పటికి కొంచెం లుక్ అయ్యి కొంచెం కనబడతా ఉంటది డిఫరెంట్ గా. తిరిగి వచ్చేసి బిట్ వచ్చేసి 150 అలా ఉంటది వెయిట్. ఒక 3 నెంబర్స్ అలా లేపాల్సి వస్తుంది కట్టడానికి. అట్లా ఉంటది అన్న దీని వర్క్ ప్రాసెస్ అయితే. వీటి కోసం వచ్చేసి వెల్డింగ్ మిషన్, కటింగ్ మిషన్, వెల్డింగ్ మిషన్, ఇంకా డ్రిల్ మిషన్, ఈ ఇంకా దీనికి కావాల్సిన మెటీరియల్ అనమాట. ఇదంతా మిషనరీ అనమాట. అంతా దీనికి కావాల్సినంత మిషనరీ అనమాట. ఇది నీటితో వచ్చి స్టార్ట్ చేస్తాం. ఒక 15 మినిట్స్లో వల్ల అవుతుంది. 15 మినిట్స్లో కల్లా ఒకటి వచ్చేటప్పుడు అవుతుంది. 15 మినిట్స్ ఒకటి అలా అవుతుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే అట్లా ఉండదు వర్క్ ప్రాసెస్ అయితే. ఇది మనకి ఎంత హైట్ లో తీసుకున్నారు మీరు ఇక్కడ మెజర్మెంట్? అవునన్నా. హైట్ ఎంత తీసుకున్నారు? దీని హైట్ అన్నా, దీని హైట్ అయితే 10 feet అన్నా. ఒక 1.5 బజ్జి తీసుకుందన్నా 2 inches తో కట్ చేస్తుంది. వెల్డింగ్ చేస్తాను వస్తుంది అనమాట దీనికి. అప్పుడు ఫుల్ వెల్డింగ్ చేసి దీనికి ఫినిషింగ్ గ్రైండింగ్ మిషన్ ఉంది కదా, ఆ గ్రైండింగ్ మిషన్ తో ఫుల్ గా షైన్ చేస్తారన్నమాట దీన్ని. అప్పుడు ఫినిషింగ్ వస్తుంది అనమాట. ఫినిషింగ్ వచ్చేటప్పటికి ఇంకా షైన్ వేసి పెయింట్ చేస్తారన్నమాట. పెయింట్ చేస్తాం అన్నమాట. అప్పుడు కొంచెం లుక్ గా కనబడుతుంది. ఒక గోడకి ఒక 6 inches డౌన్ లో ఉండాలి అన్నమాట బిట్టు. అప్పుడు అయితే క్లియర్ గా కనిపిస్తుంది అన్నమాట. మరి ఎట్లా ఫిట్టింగ్ చేస్తారు మీరు అసలు ఇక్కడ? ఇప్పుడు ఆ మిషన్ ఉంది కదా, మిషన్ ఐరన్ డ్రిల్లింగ్, డ్రిల్లింగ్ మిషన్, డ్రిల్లింగ్ మిషన్ ఉంది కదా, డ్రిల్లింగ్ మిషన్ ఆన్ చేసి ఇప్పుడు ఇట్లా హోల్ ఉంది కదా, ఇట్లా హోల్ వేస్తాం అన్నమాట. కరెంట్ రావట్లేదు, హోల్ వేస్తాం. హోల్ వేసి ఒక మేక్ తీసుకున్నానా, ఇట్లా మేక్ తీసుకుని దీన్ని చేసి కొట్టమం కానీ అట్లా ఇట్లా కొడితే దీన్ని పట్టుకుంటే వెల్డింగ్ చేసేస్తారన్నమాట. మిషన్ ఐరన్ దాంతో వెల్డింగ్ చేసేస్తాం. అప్పుడు బిట్ స్ట్రాంగ్ ఉంటుంది అనమాట. ఇంకా సైజ్ తీసుకుంది, ఇది వెల్డింగ్ కావాలన్నమాట. దీంతో వెల్డింగ్ చేసిస్తాం. వెల్డింగ్ చేసిస్తే ఇంకా స్ట్రాంగ్ ఉంటుంది అనమాట మీకు. ఇది మనకి ఎన్ని, ఇది దీన్ని ఏమంటారు? వెల్డింగ్ రాడ్ అనమాట. వెల్డింగ్ రాడ్. వెల్డింగ్ ఎక్కడ దొరుకుతుంది మనకు? ఇది ఎంత ప్రైస్? దీని ప్రైస్ వచ్చేసి అన్న 240 అలా ఉంటుంది అనమాట. ప్యాకెట్ వచ్చి ప్యాకెట్ ఇది అనమాట. 240 అలా అవుతుంది ప్యాకెట్. మనకు ఇది ఎన్ని వాడుతున్నారు అసలు? అంటే ఒకదానిక క్వాలిటీస్ ఉంటాయా? ఉంటాయి ఉంటాయి, క్వాలిటీ ఉంటాయి. ఇది లో క్వాలిటీ అనమాట. అంటే కొంచెం తక్కువ అనమాట. అంటే ఇక్కడ లోడ్ సప్లై తక్కువ వస్తుంది కాబట్టి ఈ సైజ్ వాడుతున్నాం. నెక్స్ట్ ఏంటంటే లోడ్ బాగా వస్తుంది అంటే మనం డిఫరెంట్ గా వేరేగా ట్రై చేయొచ్చు. దీనికి ఇది సరిపోతుంది. దీనికి సరిపోతుంది. ఈ రాడ్ చేసేయచ్చు, సరిపోతుంది. ఇంకా వేరే పెద్ద పెద్ద వాడకి వేరే వాడచ్చు, వేరే వాడచ్చు. స్టాండర్డ్ ఉంటుంది. స్టాండర్డ్ ఉంది. మరి ఇది ఇది పెడతారు కదా, ఇది ఎందుకు ఇట్లా? అదేంటండి, మన అడ్జస్ట్మెంట్ అనమాట. అక్కడ దానికి దీనికి స్పిరిట్ వేస్తారన్నమాట. దానికి దీనికి వాటర్ లెవెల్ కట్టుకుంటే అప్పుడు ఇంకా బిట్ స్ట్రైట్ ఉంటది అనమాట. ఆ ఆపోజిట్ వచ్చే వాళ్ళు చూసే వాళ్ళకి కొంచెం సమానంగా ఉన్నట్టు ఉంటది అనమాట. ఇప్పుడు మామూలుగా ఇది ఒక్కోసారి అదేంటండి ఎత్త అనమాట. దాన్ని దీని ద్వారా ఎత్తస్తుంది అనమాట.
ఎత్త వస్తే దీనికి వెల్డింగ్ చేస్తాం ఇట్లా, అది లేకపోతే దీనికి పని చేయదు. పని చేయదు కనెక్షన్ అన్నమాట. ఇప్పుడు ఇది ఎంత దూరం మనకి ఇప్పుడు ఎన్ని ఫీట్లు అంటే మీకు ఎంత ఫీట్లు ప్రాజెక్ట్? ఇది వచ్చినప్పుడు కన్నా ఇది ఫస్ట్ స్టార్టింగ్ ప్రాజెక్ట్ అనమాట. అయిపోయింది ఇది మొత్తం ఒక 440 ఎన్నో బిట్లు అనమాట. ఇది తయారు చేసినాం, ఫిట్టింగ్ చేస్తున్నాం. ముందు ఆల్రెడీ తయారు చేసినాం. ఇప్పుడు మళ్ళీ ముందు కూడా ఇట్లాంటి ఇదే డిజైన్ వస్తుందా లేకపోతే వేరే డిజైన్? లేదు, పిల్ల గోడ వస్తుంది. గోడ వచ్చి గోడ వస్తుంది, వేరొక డిఫరెంట్ గా ఉంటది. అక్కడ అటు సైడ్ వేరండి, అటు సైడ్ వేరు. అటు సైడ్ ఏం రాదు ఇంకా, అది ఓపెన్. ఇక్కడ ఆ చివరి ఇంకేం రాదు. ఇది ఒకటి, నెక్స్ట్ దానికి దానికి ఈ బిల్డింగ్ అయితే ఒకటి. ఆ బిల్డింగ్ సేమ్ అలాగే సేమ్ బ్లాక్ వచ్చి 10 ఫీట్స్ ఇది. అది అది లేదు సేమ్ సేమ్ ఇలాంటిదే మళ్ళీ ఆడ పట్టి. ఇదంతా గార్డెన్ లెక్క, కాఫీ గార్డెన్ లెక్క ఏదో సంథింగ్. థ్యాంక్ యూ. ఓకే.